నెలవారీగా గత ఐదు నెలల నుండి తెలంగాణకు సంబంధించి జరుగుతున్నటువంటి సర్వే ఏదైతే లేటెస్ట్ తెలంగాణ ట్రాకర్ సర్వేకి సంబంధించినటువంటి లెక్క చూస్తే టీఆర్ఎస్ ఎప్పటికీ కూడా లీడ్లోనే ఉంది రెండు వేల పద్నాలుగు రిజల్ట్ మీద కొంచెం ఎక్కువగా ఉంది రెండు వేల పంత పద్దెనిమిది రిజల్ట్తో పోల్చుకుని కొంచెం తక్కువగా టీఆర్ఎస్ అరవై ఏడు స్థానాలతో మళ్ళీ విజయం సాధించబోతోంది అదే సందర్భంలో బీజేపీ నలభై ఒక్క స్థానాలతో ప్రధాన ప్రతిపక్ష స్థానానికి వెళ్తోంది ఎంఐఎం ఏడు స్థానాలతో తృతీయ పొజిషన్లో ఉంటే కాంగ్రెస్ మూడు స్థానాలకు పరిమితంగాబోతుంది వైఎస్ఆర్ టీపీ షర్మిలకు కూడా ఒకటి బోని కొడుతుంది అన్నటువంటిది వీళ్ళ లెక్క భారతీయ జనతా పార్టీకి లెక్క చూసుకుంటే అప్పట్లో జూలైలో ముప్పై ఒక్క సీట్లు వస్తాయని అంచనా వేస్తే ఆగస్టులో ముప్పై మూడు అంచనా వేశారు సెప్టెంబర్లో నలభై ఒకటి అంచనా వేశారు ఇప్పుడు ఓవరాల్గా ఇది పరిస్థితి రాబోయేటువంటి ఇంకా ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి టీఆర్ఎస్ అయితే ఇప్పటికీ కూడా లీడ్ రోల్లోనే ఉంది భారతీయ జనతా పార్టీ ప్రయత్నం ఫలించి ముందుకు వెళ్తుంది కానీ ఇంకా అధికారాన్ని హస్తగతం చేసుకునేటువంటి స్థాయికి అయితే చేరలేదన్నటువంటిది ఇప్పుడు ఇది వాళ్ళు ఇస్తున్నటువంటి ట్రాకర్కి సంబంధించి టీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ ఎంఐఎంకి కానీ ఉన్నటువంటి మ్యాప్లను చూపెడుతున్నటువంటి లెక్క ఇది